అయితే లాస్ట్ ఈ కోవిడ్ టైంలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు టు గెట్ అవుట్ ఆఫ్ కోవిడ్. సో దాంట్లో ఒకటి ఇన్హీలింగ్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. సమ్ కైండ్ ఆఫ్ వేపర్ ఇన్హీల్ చేస్తే బెటరు అలా అని చెప్పారు. దాంతో చాలామంది చేశారు కానీ కొంతమంది డాక్టర్స్ చెప్పారు అది చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో జస్ట్ మాయిశ్చర్ వెళ్ళి అది కూడా సీరియస్ ఇష్యూ అవుతుందని చెప్పారు. ఇజ్ ఇట్ రియలీ ట్రూ? చూసినట్లయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ మాట్లాడుకోవాలండి ఎప్పుడు కూడా, ఎందుకంటే పబ్లిక్కి అల్టిమేట్గా ఏమి ఇంపార్టెంట్ ఏంటంటే, సో సైంటిఫిక్గా ఏదైతే మనకు వర్కౌట్ అవుతుందో దాన్నే మనం పాటించాల్సి వస్తుంది. అలానే మనకు ఆ థీరి ఏదైతే, నేను కూడా వాట్సాప్లో ఛాన్సల్ చూసాను, నేను యూట్యూబ్ వాట్సాప్లో ఏదైతే మనం కోవిడ్ వచ్చిన వాళ్ళు స్టీమ్ ఇన్హలేషన్ చేయడం వల్ల ఆ వైరస్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళి అక్కడ నుండి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది ఒక ఇది అన్నమాట. ఒక థీరి వాళ్ళు చాలా సర్క్యులేట్ అయింది చేశారు, కానీ ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎక్కడ కూడా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడం వల్ల వైరస్ అతిగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఏ సైంటిఫిక్ పేపర్లో కూడా, ఏ సైంటిఫిక్ స్టడీలో కూడా ప్రూవ్ కాలేదు. సో కాబట్టి అదంతా కూడా మిత్తే. ప్రజలు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రెస్పిరటరీ సైనసైటిస్ కానీ ఇటువంటి వచ్చినప్పుడు స్టీమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ముక్కులో ఉన్న యొక్క కంజెషన్ అంతా రిలీవ్ అయ్యి ఈజీగా బ్రీత్ తీసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రీతింగ్ ఫ్రీ అయినట్టు కనబడుతుంది. కాబట్టి ఎవరికైతే నేసల్ బ్లాక్ ఉందో, ముక్కు సంబంధించిన సింప్టమ్స్ ఉంటాయో, వాళ్ళు స్టీమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ వైరస్ ఇంకా స్ప్రెడ్ అయిపోవడం అనేది మాత్రం కంప్లీట్గా మిత్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఊపిరితిత్తుల్లో తేమ చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది, అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్. సో ఆఫ్ కోర్స్ ఆ టైంలో అలాగే కూడా స్ప్రెడ్ అయినాయి బాగా. అంటే ఇక్కడ రెండు రకాలు, అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలకి ఏది నిజం అనే దానికన్నా కూడా ఏది భయపెడుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతారు, అండ్ దానికి ఈజీగా ప్రజలు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి పానిక్ సిచ్యువేషన్లో, మనకిప్పుడు దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయింది, ఫోర్త్ వస్తుందో రాదో తెలీదు, వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, వచ్చినా కానీ ఇంత ఇంపాక్ట్ ఉండదు, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఉన్నంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండదు, ఫోర్త్ వేవ్ ఒక స్మాల్ పీక్ వచ్చి వెళ్ళిపోవచ్చు. మెజారిటీ ఆఫ్ థీరీస్ ఏం చెప్తున్నాయంటే వీఆర్ ఆల్రెడీ మేలో ఫోర్త్ వేవ్లో ఉన్నాం, అక్కడక్కడ సింప్టమ్స్ వచ్చింది, టెస్టులు జరగట్లేదు కాబట్టి మనకు వేవ్ మాత్రం తెలియట్లేదు అని అంటున్నారు. సో కాబట్టి పాండమిక్స్, మనకు ఇంకొక పాండమిక్ కూడా వచ్చే, కొత్త పాండమిక్ రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ సైంటిఫిక్, వాట్ ఈజ్ అన్సైంటిఫిక్ అని గుర్తుంచుకొని సైంటిఫిక్ వాటినే మనం నమ్మాలి, దాన్నే స్ప్రెడ్ చేయాలి. మిత్స్ ఏమైనా ఉందనుకోండి, మీకు భయపెట్టేదైనా మీ వాట్సాప్లో వచ్చినా కానీ దయచేసి ఫార్వర్డ్ చేయొద్దండి, బ్లైండ్గా ఫార్వర్డ్ చేయొద్దండి. దానివల్ల ఎంతమంది భయపడతారో అని మీకు తెలీదు.